జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్. ఓకే, మీకున్న అబ్జెక్షన్లు ఏంటి? వాస్తవంగా కోదండఫీస్ ఏమో, ఇప్పుడు పరిస్థితులు ఏంటి? ఎంతమంది నిరాశ్రయులయ్యారు? వాళ్ళకి ఏం కావాలి? ఓకే, ముందుగా ప్రైమ్ 9 న్యూస్ వారికి, ముఖ్యంగా వర్మ గారికి, ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి స్వరూపాదేవి గారికి, తిరుపతిరావు గారికి, హనుమంతరెడ్డి గారికి, అందరికీ కూడా మీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రకృతి విలయతాండవం చేసింది, దాని ఫలితం వరద బీభత్సం సంభవించింది. దీని గురించి ఒకసారి మాట్లాడుకునే ముందు, ఈరోజు వైసీపీ నాయకులు, పోలీసులు మహిళల మీద, జనసేన వీర మహిళల మీద చేసినటువంటి చర్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మొట్టమొదటిగా ప్రకృతి వరద బీభత్సం వచ్చినప్పుడు ఒక్కసారి దీని పూర్వాపరాలను పరిశీలిస్తే 12వ తారీఖు నుంచే ఈ వరద నీరు చేరింది, 13కి ఏటుగట్టు చేరింది, 14కి పడవల మీద ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడింది. నేను స్టడీ చేశాను మొత్తం. 16వ తేదీన కడల శ్రీను అని మానే పిల్లలు ప్రవాహంలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించాడు. 18వ తారీఖున కారాడి రామకృష్ణ అని ఒక ఫిషర్మ్యాన్ బోటు తిరగబడి మరణించాడు. అంటే మానే పిల్లలో 2 మరణాలు జరిగాయి. మేము వెంటనే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము స్పందించి ఉటాఉటిన 17వ తారీఖునే చినరాజప్ప గారు, నేను కలిసి ముమ్మిడివరం, అమలాపురం, గన్నవరం, రాజోలు పర్యటన చేసి వీరిని పరామర్శించడం జరిగింది. మళ్ళీ 18వ తారీఖున యనుమల రామకృష్ణుడు గారిని తీసుకుని యనుమల ఫౌండేషన్ ద్వారా ఈ మరణించినటువంటి వ్యక్తికి 25,000 చెక్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము చేస్తున్న, ఎక్కడ అధికారంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ, అధికారంలో ఉన్నటువంటి ఈ నాయకులు కానీ అంతంత మాత్రంగానే చుట్టం చూపుగా వచ్చి చూస్తున్నారు, కానీ ఏ విధమైనటువంటి సహాయం అందలేదని అందరూ నోట ఆ మాట వినవలసినటువంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత గుడ్డిగా ఉందంటే, ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు కొన్ని జీవోలు కూడా ఇచ్చింది సార్. ఆ జీవోలు కూడా పాలవలేనటువంటి పరిస్థితి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని చెప్పడానికి నేను సిగ్గుపడుతూ ఉన్నాను. నేనేదో ఉత్తిగా ప్రతిపక్షంలో ఉన్నానని బురద జల్లే కార్యక్రమం నేను చేయదలుచుకోలేదు. సబ్జెక్టే మాట్లాడతాను. జిఓఎంఎస్ నెంబర్ 4/5/2014లో ఒక జీవో ఇష్యూ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, మరణించినటువంటి వారి కుటుంబానికి 150,000 ఇవ్వాలని. అప్పటి వెంటనే మేము దాని మీద స్పందించి జిఓఎంఎస్ నెంబర్ 9 ఇష్యూ చేసాం, 12/10/2014లో దాన్ని 5 లక్షలకు పెంచాం. 150,000 సరికాదు, 5 లక్షలు ఉండాలి కనీసం అని 5 లక్షలు పెంచాం. ఆ తర్వాత 19/10/2018లో కూడా ఒక జీవో ఇష్యూ చేసాం, మరణించిన కుటుంబానికి 5 లక్షలు ఉండాలనేది ఆ జీవోలో కూడా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇకపోతే జిఓఎంఎస్ నెంబర్ 16/24/8/2020లో వీళ్ళు ఒక జీవో ఇష్యూ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందులో స్పష్టంగా ఏమనుంది, 25 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు, 2 లీటర్ల కిరసన ఆయిలు, 1 లీటర్ ఆయిలు, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళదుంప ఇవ్వాలని ఆలోచించినటువంటి జీవోలో కూడా ఉంది, అంతకుముందు జీవోల్లో కూడా ఉంది. కానీ దాన్ని కూడా ఈ ప్రభుత్వం విస్మరించి చాలా తేలిగ్గా తీసుకుని 10 కేజీలు బియ్యం పంపిణీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాను. అప్పుడు కోటి పిల్లలో నేను ఎన్ని కేజీలు వచ్చాయమ్మా అని అడిగితే 10 కేజీలు వచ్చాయంటే, 25 కేజీలు జీవోలో ఉంటే 10 కేజీలు ఇవ్వటం ఏమిటని నేను స్పందించి పోరాటం చేస్తే దాన్ని మళ్ళా సరి చేసుకుని ఆ 15 కేజీలు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంఘటన మీ ద్వారా నేను గుర్తు చేస్తున్నాను ఈ ప్రజానీకానికి. ఇది ఎందుకు చెబుతున్నారంటే, జీవోలు వాళ్ళు ఇప్పుడు ఇమీడియట్ గా లేటెస్ట్ గా ఒక జీవో ఇచ్చేస్తారు సార్ వర్మ గారు,
12/7/22న 38 జీవో ఇచ్చి 1000 రూపాయలు ఒక పర్సన్ అయితే మాక్సిమం 2000 దాటి ఇవ్వకండి అని ఒక జీవో ఇష్యూ చేసి ఆ 2000 ఇచ్చి పోతుంటున్నారు తూతూ మంత్రంగా ఈ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం 10000 ఇస్తుంది ఆ 10000 కూడా ఇక్కడ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకే ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఒక్కటి ఉంది సార్ వర్మ గారు ప్లీజ్ ఇక్కడ మానేపల్లిలో ఇద్దరు మనుషులు మరణించారు జీవోలో స్పష్టంగా 5 లక్షల రూపాయలు ఇమ్మని జీవోలో ఉంది కానీ మీరు ఎంత ఇచ్చారు సార్ 4 లక్షలు చెరుకో 4 లక్షలు ఇచ్చి చేతులు తెలుపుకున్నారు మేము మా పార్టీ తరఫున వారి కుటుంబానికి 3 లక్షలు ఈ కుటుంబానికి 3 లక్షలు మేము ఇచ్చాం సార్ ఇది నేను మొన్ననే డిమాండ్ చేశాను 10 లక్షల రూపాయలు మరణించినటువంటి కుటుంబానికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తే ఇప్పుడే నాకు అందింది వార్త ఎంతవరకు నిజమో ఎంతవరకు కాదో ఇంకా నాకు తెలియదు కానీ మేము మొన్న 4 లక్షలు ఇచ్చాం జీవోలో 5 లక్షలు ఉన్నా అది పక్కకు పెట్టి 4 లక్షలు ఇచ్చాం మిగతా 6 లక్షలు కూడా ఇచ్చేస్తాం ఇప్పుడు 10 లక్షలు ఇస్తామని ముందుకు వచ్చింది ఈ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం గతి లేనటువంటి పరిస్థితుల్లో రైట్ ఏమిటి సార్ ఈ ప్రభుత్వం స్పష్టంగా ఉంది పంట నష్టానికి ఎంత ఇవ్వాలి ఫిషర్మెన్ అయితే 50 కేజీలు ఇమ్మని ఉంది జీవోలో ఉంది ఫిషర్మెన్ అయితే 50 కేజీలు ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు గొర్రెలు మేకలు చనిపోతే గొర్రెలు మేకలు చనిపోతే 3000 ఇమ్మని మరి లేకపోతే పశువులు పాకపోతే 10000 ఇమ్మని గేదెలు ఆవులు చనిపోతే 30000 ఇమ్మని ఇవన్నీ స్పష్టంగా జీవోలో ఉన్నాయి సార్ ఈ జీవోలో ఉన్నటువంటి వారిని కూడా పంట హెక్టార్ కి చూసుకున్నట్లయితే వరి పంటకి 10000 ఉండేది 2014లో దాని కొత్త జీవో ప్రకారంగా 15000 తీసుకొచ్చాం హెక్టార్ కి అది 20000 చేస్తాం ఆ 20000 కూడా ఈ రెమ్యునరేషన్ ఎప్పుడు చేస్తారు ఎంత పంట నష్టం వచ్చింది మీరు ఒక హెక్టార్ కి ఎంత ఇస్తారు స్పష్టంగా చెప్పాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను సార్ రైట్ సార్ రైట్ సార్ మనతో పాటుగా పూడి తిరుపతిరావు గారు బీజేపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు తిరుపతిరావు గారు గుడ్ ఈవినింగ్ సార్ మీ ఆడియో మ్యూట్ లో ఉంది అందరికీ నమస్కారం వర్మ గారు సార్ సీఎం గారు కోనసీమ జిల్లా పర్యటన జక్కంపూడి రాజా గారు వీర మహిళలపై వీరంగం ఇది ఇది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న పరిస్థితి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే దుర్భాషలాడారు మనం బీపులు కూడా వేసుకోవాల్సిన ఆ పదజాలంతో రాష్ట్ర కార్యదర్శుల మీద ఆయన చెలరేగిపోయారు అన్నది ఆయన మీద వస్తున్న ఆరోపణలు అసలు ఏ పరిస్థితులు అక్కడ జరుగుతున్నాయి ఎటువైపు నాయకులు వెళుతున్నారు వర్మ గారు వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకించి అన్ని రంగాల్లో వైఫల్యంతో పాటు ఇటీవలే వచ్చినటువంటి వరదల సందర్భంలో కనీసం వరద ఏ సమయంకి వస్తుంది ఏ సమయంకి ఎక్కడికి వెళ్తుంది అన్నటువంటి అవగాహన లేక ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేక చేతులు ఎత్తేసినటువంటి సందర్భంలో సరే వరదలైతే ఆకస్మికంగా వచ్చాయి ఈ రావటం కూడా 30 సంవత్సరాల్లో లేనటువంటి వర్షపాతం నమోదు అవడం ఒక కారణం అయితే రెండవది ఏదైతే తెలంగాణలో ప్రాజెక్టుల తాలూకా ఆ నిర్మాణం సందర్భంలో అక్కడ జరిగినటువంటి లోటుపాట్లు ఇవన్నీ ఒక ఎత్తు ఏదైనప్పటికీ వరద భద్రాచలం దగ్గర నుండి కోనసీమ ఏదైతే అంతర్వేది వరకు వచ్చే సమయం ఏదైతే ఉందో దాదాపు 10 నుండి 12 గంటల సమయం తీసుకుంటుంది ఆ వరద ఇక్కడ రావటానికి ఈ 10-12 గంటల సమయంలో ప్రభుత్వము అధికారుల ద్వారా అప్రమత్తం చేసి ప్రజలను రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆ పనిలో విఫలమైంది సరే దాని విషయంలో మళ్ళీ ఏదైతే వరద వచ్చిన తర్వాత వరద సహాయక చర్యల్లో కూడా వీళ్ళు అంటే వాళ్ళు చెప్తున్నారు ముఖ్యమంత్రి అక్కడికి వచ్చినట్లయితే గతంలో చంద్రబాబు గారు వెళ్తే ఆ చంద్రబాబు చుట్టూ అధికార యంత్రాంగం తిరిగింది అక్కడ సహాయ కార్యక్రమాలు జరగలేదు అందువల్ల మా ముఖ్యమంత్రి వెళ్ళలేదు ఎప్పుడో వెళ్తాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఒక ఆలోచన మనం కాసేపు దాన్ని అంగీకరించినప్పటికీ ముఖ్యమంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో కూడా అక్కడ అధికారుల్ని ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ముందుకు వెళ్లే పరిస్థితి కూడా ఉండాలి ఆ విషయంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇదే విషయాల్ని ఇవాళ మంత్రి దగ్గర ప్రస్తావించడానికి ఏదైతే జన సైనికులు ప్రత్యేకంగా మాతృమూర్తులు వెళ్తే వాళ్ళని వాళ్ళు ఇచ్చినటువంటి వినతి పత్రం తీసుకొని దాంట్లో నేను చేయగలిగింది ఏమిటి
ప్రభుత్వానికి విన్నవించాల్సింది ఏమిటి? అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు నాకంటే ముందు వాళ్ళు తెలుసుకొని మహిళలు నాకు విన్నవిస్తున్నారు, దాన్ని నేను స్వీకరించాలన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయి మహిళల మీదే, ఏదైతే వినత పత్రం ఇవ్వడానికి వచ్చినటువంటి మహిళల మీదే ఎదురుదాడి. సరే అది బూతులు ఉన్నాయా లేకపోయినట్లయితే పరుషు పదజాలం ఉందా, ఇవన్నీ కాదు. అసలు ఎదురుదాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? అక్కడ ఏమన్నా వాళ్ళు మిమ్మల్ని నిర్బంధించారా, లేకపోతే నిర్బంధించడానికి వాళ్ళు ఏమన్నా రౌడీలా గూండాలా? మహిళలు వీర మహిళలా లేకపోతే జనసేన మహిళలా లేకపోతే భారతీయ జనతా పార్టీ మహిళలా ఎవరు అనేది కాదు. అక్కడ ఒక మహిళలు మాతృమూర్తులు వచ్చేటప్పుడు వాళ్ళని గౌరవించాల్సి కనీసం మీరు చర్యలు తీసుకుంటారా లేదా సెకండరీ, మీరు అసలు విషయాన్ని గుర్తిస్తారా లేదా సెకండరీ, సహాయ సహకారాలు మేము చెప్పినట్టుగా మీరు చేస్తారా అది సెకండరీ, ప్రాథమికంగా వచ్చిన మహిళల్ని గౌరవించి వినతి పత్రం తీసుకోవలసినప్పుడు సందర్భంలో తీసుకోకుండా మీరు ప్రవర్తించిన తీరు ఖచ్చితంగా ఆక్షేపణీయమైనది. మీకు నొప్పి ఏమిటి అని ప్రశ్నిస్తుంది ఇవాళ సభ్య సమాజం. ఒక వినతి పత్రం తీసుకోవడానికి తర్వాత తీసుకోవలసినటువంటి చర్యల విషయంలో మీరేం పడతారు, ఏం చేస్తారు, అదంతా ప్రజలకు తెలుసు. ప్రజలు కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. మీరేమి చేయలేరు అన్నటువంటి విషయం, ప్రభుత్వం ఏమి చేయట్లేదు అన్నటువంటి విషయం, మనకి మనంగా ఏదన్నా చేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచన, ఇవన్నీ నేపథ్యంలో కనీసం గౌరవం, మహిళల పట్ల కనీస గౌరవం లేకుండా ఒక వినతి పత్రం తీసుకొని వాళ్ళని సముదాయించి మేము ఇది చేయగలం ఇది చెయ్యలేము అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసే విషయంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటనేది ఇవాళ సమాజం ప్రశ్నిస్తుంది. రైట్ సార్, రైట్ సార్, రైట్. తిరుపతి రావు గారు ఒక్క నిమిషం, అంత పాటుగా హనుమంతరెడ్డి గారు వైసీపీ నాయకులు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. హనుమంతరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. కోనసీమలో జరిగిన పరిస్థితి, వీరమహిళ లేదో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ మీద మీ ఎమ్మెల్యే గారు